హలో అండి, అందరు బాగున్నారండి? నేను బాగున్నాను. ఈరోజు నేను విమలా నాయక్ పవన్ కళ్యాణ్ గారి మూవీలోని టైటిల్ సాంగ్ పాడినటువంటి విమలా నాయక్ పాట పాడిన కిన్నెర కళాకారుడైనటువంటి మొగలయ్య గారింటికి వెళ్ళానండి. వారి ఇల్లు ఇక్కడేనండి. వారి ఇల్లు గోడలతో సహా అంతా రేసేనండి. అంటే గోడలు అనేవి లేవు. నువ్వు అలా కూడలు కదా, పర్వాలేదు. ఇక్కడ చూస్తున్నది మీరు మొగలయ్య గారు అనే అబ్బాయి, వాళ్ళ మనవరాలు చిన్న అమ్మాయి. లోపలికి వెళ్ళామండి. ఎసరికి మీడియా వాళ్ళందరూ నన్నే చూస్తున్నారు ఎవరా అని, కానీ ఏ అబ్జెక్షన్ పెట్టలేదు. మొగలయ్య గారు ఇంటర్వ్యూలో కూర్చున్నారు, అనేక అనుభవాలన్నీ వాళ్ళతో పంచుకుంటున్నారు. నేను కూడా మంచి టైంకి వచ్చాను అనుకున్నానండి. నేను కూడా వాళ్ళతో పాటు ఉన్నాను, వీడియో తీస్తాను. మొగలయ్య గారు ఉండేటువంటి ఇల్లు ఒకసారి చూడండి. నేను తీశాను, అంతా రేకేనండి. చుట్టూ రేకే, గోడలేమీ లేవు. ఒక్క రేక్తో నిర్మించుకున్నారు. ఇలా ఇంటర్వ్యూ జరిగేటప్పుడే ఒక వ్యక్తిని, రాజమౌళి సార్ గారు అంటే డైరెక్టర్ రాజమౌళి సార్ గారు, ఒక వ్యక్తిని పంపించారండి. రాజమౌళి సార్ గారు ఈ మొగలయ్య గారిని తీసుకురమ్మన్నారంటండి. ఓకే అండి. వీళ్ళు ఈ ఇంట్లో ఒక 10 మంది వరకు ఉంటారంటండి. 10 మంది అంటే వాళ్ళ అబ్బాయిలు, కోడళ్ళు, మనవరాళ్ళందరూ కలిసి ఒక 10 మంది ఆ ఇంట్లోనే ఉంటారంటండి. ఇలా 2వ అబ్బాయికి ఫిట్స్ అంటండి. పెద్ద అబ్బాయి మట్టి పనికి వెళ్తాడంట, ఇంకొక అబ్బాయి చదువుకుంటున్నాడు. ఇంకొక వాళ్ళ అమ్మాయి ఉంది, తనకు కూడా వాళ్ళ హస్బెండ్ లేరంట, తను కూడా వీళ్ళ దగ్గరే ఉంటుంది. ఇంకా అందరూ పిల్లలు, అందరూ మనవరాళ్ళు, మనవాళ్ళతో 10 మంది కలిసి ఇంట్లోనే ఉంటారంటండి. ఓకే అండి, మీరు చూడండి వీడియో చివరి వరకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ పవన్ కళ్యాణ్ ని దేవునితోడు పోల్చుతూ ఉంటారు, అంటే మీరు పవన్ కళ్యాణ్ ని ఎలా పోల్చుకుంటారు? పోల్చుకుంటాం కాదు, ఆ ఒక్కటి చిన్న చిన్న కొంచెం అంత పాట పాడితే అంత పవర్ ఉందంటే నేను అది చాలా రేది కాదు. ఇట్లా నడిసే మాట్లాడలే, ఇట్లా ఇట్లానే ఇంక ఇక్కడ వచ్చే అయినాక నేను వస్తే ఆ బస్సే ఉంది కదా, బస్సుకు తెల్ల బస్సుకు దగ్గర వచ్చినాక నాది గిట్ట చూడు, అయ్యి పక్కన గిట్ట చూడు, మంచి పక్కన గిరు. మొగలయ్య గారు, మొగలయ్య గారు కలుసుదాం ఇంటి అన్నాడు. మొగలయ్య గారు కలుసుదామా అన్నాడు, అంతే అన్నాడు. మొగలయ్య గారు కలుసుదామని ఇట్లా అనుకుంటా ఎక్కిన బస్సు అంతే. మొగలయ్య గారు కలుసుదామని ఇట్లా అనుకుంటా ఇంకా ఇట్లా పట్టుకున్నాడు బస్సు. అది గొట్టిగా పని చేసిండు, నీకు లేచిన వాటి ఆడు నేను లేచి ఎంబడే అది ఇంకా నేను లేచి పబ్బు మొగలయ్య గారు అంత వన్నప్పుడే అనుకుంది ఇక పాట పాడే. పాడ ఊల బండ కాడ అమ్మ బాయి గడ్డుంటారి బొమ్మ వ్యూని చెట్టి కింద పుట్టిందమ్మ పులి పిల్ల వాళ్ళ ఇంటి పేరు గుర్రాలు, తండ్రి పేరు బంద్య సాబు, తల్లి పేరు వాసవి, వాళ్ళ తాత పేరు కాచిన సాబు, ముత్వ తాత మదర్ సాబు, త్యాగ పిల్ల మియా సాబు. Thank you.
మంత్రి సారే కేసీఆర్ సారే నాకు ఇంకా సోటు ఇవ్వాలి, ఆధారం చేయాలన్నా కళలు కాపాడాలంటే పెడతారు మొత్తం అదొకటి. ఇది ఇది పిట్టాడుతుంది ఎట్లా, 150 సంవత్సరాల పిట్టయింది. 150 సంవత్సరాలు తోడుపప్పులాట ఉన్నప్పుడు మా తాత చేసిందంట రామయ్య కట్టెపోమ ఆడమ్మ అంటే ఆడుతుంది, అలుగమ్మ అంటే అలుగుతుంది, అమ్మ జాతర పోటీ జాతర అవుతుంది, షబాస్ అమ్మ ఒకసారి అంట ఒకసారి అంట లేదు చూడు లేవు ఒకసారి నమస్తే పెట్టు అబ్బా నమస్తే పెట్టావు ఒక్కసారి చిన్న పాటవాడు దాది మాంధర్మశాల సీతమ్ముండే పరమశాల రాముడుండే పుణ్యస్థలం చూసి వస్తామా మనం మాట ఆడుతానుకున్నారు కదా, ఏదో గుంజితే ఆడింది అనుకున్నారు. ఒక మాట నేను కిన్నెరేస్తే ఆడుతున్నావు, కిన్నెరేస్తేనే ఆడుతున్నావు. నేను కిన్నెరేసినా కానీ ఆడకుండా అడిగి పద్దవా, ఒక్కసారి తలకాయ మనసుకొని తోకలేపు పడుకో, తలకాయ కిందకే తోకలేవు అడుకో అడు అడుగు తలకాయ కిందకే తోకలేపు పడుకో. సీరల్లేమంట అమ్మకు అలిగి పండింది మెల్లగా, వైకల్యమంట అమ్మకు అలిగి పండింది మెల్లగా. అమ్మ అలిగి పండగ ఇన్ని ట్యూబ్లలో ఉంటారు పాప. అబ్బా మంచిగా వాడుతున్నావా అట, ఒకసారి చుట్టూ తిరిగి సలాం పెట్టు, చుట్టూ అట్ట కాదు చుట్టూ తిరుగు, చుట్టూ 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 తిరుగు. కిన్నెరని అతని సొంతంగా తయారు చేసుకున్నారంటండి ఎంత గ్రూపే. కిన్నెర ఎంత బాగా వాయించారో కదండి, చాలా బాగా పాడారు. ఇక ఆ సమయంలోనే నేను కూడా వెళ్ళాను, నాకు తోచిన సహాయం చేయాలని వెళ్ళాను గులే గారి దగ్గరికి. మీరు పాట చాలా బాగా పాడారండి, మీ కిన్నెర కూడా చాలా బాగుందని చెప్పాను. మాస్క్ తీయండి మేడం. తీసు తీసు. ఇటు మళ్ళీ మేడం. మా అమ్మాయి గుర్తుపట్టి చేస్తున్నారు, ఎవరైనా నా అర్థమైన గుర్తుపట్టి చూశాను. చిన్న మనవరాలకి నా మనవరాలకి దేవుడు దేవుడు నాకు తోచింది తెచ్చానండి. మనవలు కూడా తెచ్చాను. సైనిక్పురి నుంచి వచ్చాను నేను, మీరు వస్తా అన్నారు కానీ మీరు రావటం కంటే నేను వచ్చి మీ ఇల్లు చూద్దాం, మిమ్మల్ని అందరం పలకరించడం బాగుంటుందని నేను వచ్చాను. బియ్యం రైస్ తెచ్చాను, 25 డేస్ అక్కడ పెట్టారు పిల్లలు. కొంచెం తేరా ప్లీజ్, కొంచెం అంటారా ఇచ్చానండి. మా పాప బర్త్డే కూడా వస్తుంది, మా పాప బర్త్డే వస్తుంది. మీ గురించి మా మాయగారు వాళ్ళు కూడా అందరూ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. మేమందరం మెగా ఫ్యాన్స్ అంతా. రావద్దు ఇంకొక పాప రావాలి కదా, ఇంకొక పాప కాదు. మీరు అందరూ అనుకోని నాకు పూజ మీకేరికే నేను వస్తాను. అక్కడికి అందరు పెట్టుకోండి ఏదైనా ఖర్చులకి. పాప బర్త్డే వస్తుంది. మొగలయ్య గారు చాలా సంతోషపడ్డారు అంత దూరం నుంచి వచ్చాను. వీడియో ఆఫ్ చేసి ఫోటో తీయండి అని చెప్తున్నారండి. నేను అడిగానండి మొగలయ్య గారిని ఒక పాట పాడమని, మీరు కూడా ఉండండి. హ
ఆనగంటి పుట్టాలిద పాడ ఊల బండ కాడ అమ్మ బాయి గడ్డుంటాలి బొమ్మ వ్యూని చెట్టి కింద పుట్టిందమ్మ పులి పిల్ల వాళ్ళ ఇంటి పేరు గుర్రాలు తండ్రి పేరు బంధ్య సాబు తల్లి పేరు వాసవి వాళ్ళ తాత పేరు కాచిం సాం ముత్వ తాత మదర్ సాం త్యాగ పిల్ల మియా సాం కిన్నెర కళాకారుడైనటువంటి మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారి భీమ్లా నాయక్ మూవీలో టైటిల్ సాంగ్ పాడిన మొగలయ్య గారి ఇల్లు చూశారు కదండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా హెల్ప్ చేయాలి అనిపిస్తే నేను ఇందులో కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను, కాంటాక్ట్ చేసి హెల్ప్ చేయండి, మీకు చేతనని సహాయం చేయండి, మీ శక్తి కొలదే చేయండి, మీకు మించి సహాయం మాత్రం చేయకండి, మీకు ఎంత ఇవ్వగలరో అంతే అతనికి హెల్ప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.